సకలం ఎవడాడు భగవంతుడు. రూపానికి రూపం నీవే, రూపం లేని స్వరూపము నీవే. ఊరు పేరు ఉనికి నేల, ఊపిరి నీవై నిలిచిన వేళ. దేవుడికి రూపం ఎందుకండి? మనలో ఊపిరిగా ఉంటే అలాంటి ఊపిరి ఎవరిక్కడా? ఈ మన్య ప్రాంతానికి మన్యంలో మునీశ్వరుడు ఈ తొలి వెంకటరామయ్య గారు. ఈ అందరికీ ఊపిరిగా ఇసరా, మన్య ప్రాంతానికి ఊపిరిగా, హిందూ ధర్మానికి ఒక ఛాలెంజ్గా, ఒక కదమ సింహం ఆయన తయారయ్యాడు. అందుకని ఆయన మరో అర్థం అంటున్నాడు. ఇవన్నీ ఏదో అంటే కులమతాల కండదు, బ్రహ్మతో మాట్లాడడం మనసం లేదు. మనసుని సరుకు అంతా ఇందులో ఉంటుంది. మనం చూడండి, పోపు పెట్టి ఉంటాం దీంట్లో, అన్నీ అందులో వేసుకుంటాం. మనలో కూడా మతాల్లో ఎక్కువ రకాల దైవాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మానికి ఒక్కొక్క భగవంతుడి పేరు ఉంటాయి. అలాగే మరి ఈ యొక్క బృహత్కార్యాన్ని మరి ఆయన కేంద్రంగా అందిమని ఒక చిన్న అభినందన తెలియజేశారు. ఆయనకి ఆధ్యాత్మిక అభినందన పేరు పెట్టాము. శ్రీ పవనగిరి దేవాలయ వ్యవస్థాపకుడు, ఐందవ ధార్మిక మన్య మునీశ్వరుడు అండి ఆయన. మా పొరవాడు గారు అడ్డదేగల గ్రామంలో ప్రప్రథమంగా వారి సహధర్మచారిణి శ్రీమతి రామ రణుకు విజయలక్ష్మి గారి సారథ్యంలో మహిళా అక్షర శిక్షణా కేంద్రం నిర్వహించుకున్న శుభ తరుణంలో వారికి ఇవే మా శుభాభినందనలు. ఇప్పుడు మీ అనుమానం అప్పుడు మల్లికార్జున స్వామి తర్వాత ఒక చిన్న విషయం ఏమిటంటే, దేశ భాషలను తెలుగు ఎస్ అన్నారు. మన మాతృభాష తెలుగు, తెలుగులో చదవండి, చదివించండి, మన మాతృభాషను బ్రతికించండి అని ఒక శ్రావణ కూడా పెట్టాను. ఎందుకంటే ఇలాంటి తెలుగు మర్చిపోయే రోజులు కూడా వస్తున్నాయి. ఇందులో సర్వం ఉంది. ఆ యొక్క వెంకటరామయ్య గారి చేతుల మీదుగా మీ శిక్షణలో మీకు ఉపయోగపడుతుంది. సర్వదేవత యొక్క స్తోత్రాలు సమస్త నిర్వహించాను, ఆయన మీకు అందిస్తారు. మీరు అందుకోని దీన్ని మునీలు కలవాలి. మీరు అందుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆశీర్వాదం చెప్తాం సంస్కృతంలో. ఆశీర్వాదం అది ఓం ఇంకెట్టునే అమ్మా ఇవ్వండి. ఓం స్వస్తిన ఇంద్రో భద్రశ్రవా, స్వస్తిన పూషా విశ్వమేధా, స్వస్తిన సాక్షో అధిష్టనేమి, స్వస్తినో బృహస్పతి ప్రదాతు. ఇది ఆశీర్వచన శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, మంగళకరమైన మాటలు మా చెవులతో వినాలని, మంగళకరమైన దృశ్యములు మా కనులతో చూడాలని, మా అవయవాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని, మాకు అప్పగించిన దైవ కార్యాన్ని జీవితాంతం కొనసాగించేలా మమ్మల్ని ఆశీర్వదించమని దేవతను కోరుతూ ఒకటి. యోగక్షేమాలు చూసే ఇంద్రుడు, సర్వవ్యాప సూర్యుడు, కష్టాలు తీర్చే గరుత్మంతుడు, మాలోని వాక్కును సద్బుద్ధిని శక్తిని ప్రసాదించే బృహస్పతి, మీకు తోడోడు వాళ్ళుగా ఉంటూ మిమ్మల్ని సర్వదా రక్షించుగా కానీ ఆ యొక్క దేవతల సాక్షిగా విక్రమ శుద్ధిగా ఈ యొక్క యజ్ఞం ఆనందదాయకంగా పరిపూర్ణంగా పరిశ్రమక్తి కాదలకు నే నా యొక్క శుభాశీస్సు. హరి ఓం తస్త. అనంతటి మరొకగా ఏదైనా హ్యాండ్ సంస్కృతి సాంప్రదాయాలు వరకు వెళ్తాను. ఆసరా అంతా కావాలంటే తరగతి ఏంటంటే నష్టత్వం వారు అహంకృతి వారు నాకు అక్కడక్కడ ఆదా త్వరగా ఉన్నవాళ్ళనే ఈ అన్నతోటి ఈ బలంతో నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వారు నా ముఖ్యమంత్రి ఈ బలాన్ని నాకు ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు అందజేయాలని
ఇదంతా జరగాలి. ఎప్పటికప్పుడు వారితో అలాగే గౌరవ గారితో ధర్మరాజు గారితో అలాగే స్వామితో అందరితో కూడా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలను ఎప్పటికప్పుడు వారితో ఫాలో అవుతుంది, వారి యొక్క సహాయ సహకారాలు సలహాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నరకాజీ స్వామి గారు మా అందరికీ కొన్ని పుస్తకాలు అందజేశారు. నేను ఏదేదో ప్రింట్ చేయాలని అనుకున్నది అవన్నీ కూడా ఇంకా రాజకీయంలో ప్రశ్న ఉండిపోయాయి. అందులో ఉన్న కొన్ని ఇదిలో ఉన్నారు కొంత మనకి ప్రారంభం తగ్గించారు మాట చెప్పాలంటే కొన్ని పెళ్లి తగ్గించేసే అవకాశం ఆ పూజాధికారులు చిన్న సైజు పుస్తకం అయ్యేందుకు ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా మందికి ఆయన ఇచ్చేసారు కాబట్టి వారికి మరియు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ గారిని మాట్లాడదలుచుకుంటున్నాము. వారు మాట్లాడే ప్రతి అక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి కార్యక్రమాలు ఎవరైతే మన అర్చకులు ఉన్నారో ఆమెకు వచ్చేవంటి అర్చకులు ఆ అర్చకులు అందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయాలి. గౌరవించినట్టు గౌరవ గారిని ఎన్నో కార్యక్రమాలు తెలవాలని అనుకుంటూ అన్నింటిలో మనకి ప్రిన్సిపల్ అంతా ఆయన కాదు ఆయన ఉండే బిజీలోనూ మనం ఇక్కడ పాల్గొనే అవకాశం కలగలేదు. మీరు కూడా మనకి మీ అందరూ అర్పిస్తూ ఏంటంటే మన అందరికీ ఎవరు గంగారమ్మ తల్లి మన అందరికీ చూసిన సభలు చూపు ఏమిటంటే ఆయన గోవాలో ఉండవలసిన ఆయన ఈ సమయంలో గోవా వేరే చోట వేరే దేశం అంతా మన అందరూ బాగా ఇచ్చేది అక్కడ ఉండవలసిన ఆయన క్యాన్సిల్ అయిపోయి ఈయన ఇక్కడ ఉండటం జరిగింది. వారికి ఒకసారి చెప్పాల్సి కూడా ఈరోజు పూర్ణానంద స్వామి వారి యొక్క జయంతి సందర్భంగా యశోద మహిళా అర్చక సంస్థ ప్రారంభంలో మనందరికీ ఆనందదాయకమైన విషయం. అలాగే ఈరోజు ఇక్కడ వేరు వేదానికి చెందిన పెద్దలు హిందూ బంధువులు మాతృముఖ ఈ అర్చక వ్యవస్థ మాతృమూర్తులు అర్చక వ్యవస్థ అనేటువంటి విషయాన్ని వచ్చేసరికి ఇవాళ అందరికీ కొత్తగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మగవాళ్ళు ఉండేవాళ్ళు అర్చకులు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేటువంటి చాలా మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రశ్న తయారవుతుంది. ఏమిటి ఆడవాళ్ళు అర్చకులు ఏమిటని చాలామంది మగవాళ్ళు అర్చకులుగా గిరులు గిరిపుత్రులు అవ్వచ్చు ఇంకా దస్తీ సోదరులు అవ్వచ్చు ఇంకా అనేక మంది తిరుమల తిరుపతి అర్చక వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత అనేక మంది మన బ్రాహ్మణ సోదరులు కూడా బాధ జరిగింది. కారణమేంటి అంటే వాళ్ళ చేస్తున్న పని కూడా ఎవరో చేయాలని దీనికి అనేక మంది అనేక కోణాలలో అనేక భావాలు వాళ్ళ యొక్క పద్ధతిలో మనకు వ్యక్తపరుస్తున్నారు. ఆ మైకులు కనిపిస్తుంది కాబట్టి ఇవాళ ధర్మ రక్షణ కోసము ధర్మానికి వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా హిందూ సమాజంలో ఇన్ని అవతారాలు ఎత్తవలసినటువంటి దౌర్భాగ్యత ఏర్పడింది ఈ సమాజంలో. లేకపోతే తల్లి ఇంటికి ఇంటి సంక్రమం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ అత్యకత్తమ Oh, wow.
అనుబంధం ఇదే ఈ దేశంలో ఈ సమస్య అంతా పూర్తి సమస్యే. ఈ దేశానికి పట్టినటువంటి అసలైనటువంటి సమస్యే. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులు కానీ నేను హిందువులు అనుకున్నట్లయితే ఈ వ్యాపారంలో సమస్యనే 5 నిమిషం. ఇవాళ 190 మంది ఉన్న హిందువులు కానీ మనం భయపడితే రేపు పొద్దున వాళ్ళ పిల్లలు మైనార్టీ కలిపితే వాళ్ళ పిల్లలు సొంతంగా పత్రికలు లేరు. కాబట్టి మెజార్టీగా ఉన్నప్పుడే మనం మేల్కొని దేవుడు మేల్కొని మన ధర్మాన్ని పరిరక్షించుకోండి. ఒక రాజకీయంగా కూడా మనకు ఎలా మనం సహకరించడు ఎప్పుడు సహకరించాలంటే మనందరం కలిసి ఉన్నామని వాళ్ళ దగ్గర వస్తారు. వాళ్ళ 10 మంది కలిసి ఉన్నారు, 90 మంది వాళ్ళు విడిపోయి ఉన్నాం. నేర్చుకుంటావమ్మా, పూజ నేర్చుకుని సమానం వచ్చిందా? పూజ నేర్చుకుని ఇంట్లో కూర్చోకూడదు, నీ పూజ నువ్వు చేయకూడదు, నువ్వు 10 మంది తయారు చేయాలి. ఆర్థిక శిక్షణా కేంద్రానికి గౌరవ కార్యదర్శిగా ఎవరు ఉండాలి అని చెప్పేసి అని నేర్చుకోలేకుండా కింద మీద పట్టుకుంటున్నాను. అలాగే ముఖ్య సలహాదారు, అందుకని ఈ యశోద మహిళా ఆర్థిక శిక్షణా కేంద్రానికి గౌరవాధ్యక్షుడిగా గౌరవ గారిని సేవించారు. అలాగే గౌరవ కార్యదర్శిగా మల్లికార్జున స్వామి గారిని దాటిపోతుంది కాబట్టి భోజనాలు బిడ్డ తీసుకురావడం జరిగింది. దయచేసి భోజనాలు సిద్ధం కావాల్సిందిగా ఈ యొక్క విరామ సమయాన్ని స్వీకరించవలసిందిగా ఆదేశం ఏమనుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని మధ్యలో ముగించడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్ మీరు చెప్పొద్దండి, నేను తెలుసుకుంటాను. ఎప్పుడు ఫోన్ చేస్తాను కాబట్టి ఎప్పుడు మీరు రమ్మంటే మీరు కొంచెం ఫ్యాన్లకి వెళ్ళిపోండి, అక్కడ చైర్యాలని చేస్తాను. జర్మన్
మీరు చేసేవాళ్ళు ఏమన్నా